గెలిపిద్దాం. దళిత బంధు పథకంతో నష్టం జరిగిందన్నది వాస్తవం కాదు. దళిత సమాజం ఎందుకు పాజిటివ్గా తీసుకోలేదో విశ్లేషించాలి. శూన్యం నుంచి సుడిగాలి సృష్టించాం, చైతన్యాన్ని ఆగంగానివ్వం. కష్టాలను తట్టుకుని నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగాలి. దేశానికి ఆదర్శంగా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినాం. యువ నాయకత్వం ఎదగాలి. వచ్చిపోయేటోళ్ళు అవసరం లేదు, పార్టీ నిర్మాణం చేసుకుందాం. త్వరలో కమిటీలు వేసుకుందాం. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్ని త్వరలో ప్రకటిస్తాం. ఆర్ఎస్పీకి బీఆర్ఎస్లోకి స్వాగతించిన పార్టీ అధినేత కేసీఆర్. దళిత బంధుతోటి నష్టం జరిగిందన్నది వాస్తవం కాదా? ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఒకప్పుడు దళిత బంధు విషయంలో, దళితులకు 3 ఎకరాల విషయంలో, దళిత ముఖ్యమంత్రి విషయంలో నానా మాటలు అన్నాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బహుజన వాదాన్ని, ముఖ్యంగా షెడ్యూలు కులాల వారిని అనువనువున మోసం చేసి వంచి ఎదిగింది ఎవరైనా ఉంది అంటే కేసీఆర్ మాత్రమే. పదవులు నాకు కాలి గోటుతో సమానం, నేను తర్జిస్తున్నాను, నాకు శోభమ్మకు గింత ముద్ద దొరికితే చాలు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగానే దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసి కూర్చోబెడతా అని దళితులకు సంబంధించి ఆశాభావాన్ని రేకెత్తించి అక్కడి నుంచి అణిచివేత మొదలుపెట్టింది. ఏకైక నాయకుడు తెలంగాణలో ఎవరైనా ఉంటే కేసీఆర్ మాత్రమే. ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో రాజయ్య ఉంటే రాజయ్యను సైడ్కి తప్పించి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఇంకెవరినైనా నియమిస్తే ఎందుకు ఆ స్థానం దళితుడికి ఇవ్వలేదని ప్రశ్నిస్తారని, ఆయన ప్రభుత్వ కాలం మొత్తంలో ఉప ముఖ్యమంత్రిని నియమించని ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఎక్కడ సార్ దళిత ముఖ్యమంత్రి అని అడిగితే మళ్ళీ గెలవడం కోసం భూముంటే రాజే. ఈరోజు దళితులు వెనకబడిపోవడానికి కారణం వాళ్ళకు భూమి లేకపోవడమే, భూమి ఉంటే వాళ్ళకు ఒక బలం అని చెప్పి 3 ఎకరాల మాటతో మళ్ళీ మోసం చేసి అధికారంలోకి వచ్చిన నేత ఎవరైనా ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. ఈటల రాజేందర్ పార్టీ నుంచి బయటికి వెళ్ళగానే ఈటల రాజేందర్తో పాటు మిగిలిన వాళ్ళు వెళ్తారేమో, పార్టీకి ఏమన్నా అవుతుందేమో, హుజూరాబాద్ సీటును సాధించాలనే లక్ష్యంతో మళ్ళీ దళితులను అడ్డంగా పెట్టుకొని గెలవడం కోసం సృష్టించిన ఒక పథకమే దళిత బంధు. అప్పుడు అకౌంట్లో డబ్బులు పడి ఫ్రీజ్ చేసి ఆ డబ్బులు ఏమైనాయో తెలవకుండా 10 లక్షలు ఇస్తా అని చెప్పి ఆటోలు కొనిస్తా, పచ్చల దుకాణం పెట్టుకోండి, కిరాణం షాప్ పెట్టుకోండి అని నానా గోస పెట్టించి మళ్ళీ మోసం చేసిన నేత ఎవరైనా ఉంటే కేసీఆర్ సారే. అధికారులు ఇవ్వవలసిన పథకాలను ఎమ్మెల్యేల చేతుల్లో పెట్టేసి ఎమ్మెల్యేలు ఏం చెప్తే అదే అనేలాగా షెడ్యూలు కులాల వాళ్ళు వాళ్ళ ముందు తల దించుకునేలాగా వాళ్ళు అడిగే లంచాలు తెచ్చివ్వలేక, వచ్చే దాంట్లో పర్సంటేజ్లు ఇవ్వలేక నానా యాతనకు తెలంగాణలో దళితులు గురవ్వడానికి కారణమైన ఏకైక పార్టీ బీఆర్ఎస్ఏ కాదని చెప్తారా ఎవరైనా? ప్రశాంతి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న విద్యార్థుల పక్షాన పోరాడిన నేత అని చెప్పుకుంటావు కదా, ప్రశాంతి ఆత్మహత్య గుర్తుందా? ఇంజనీరింగ్ చదువుతున్న ప్రశాంతి కాలేజ్ ఫీజు కట్టలేక సెల్ఫీ వీడియో తీసుకొని అమ్మా నాన్న నా కోసం మీరు అప్పు చేయొద్దు, ఇంటింటికి వెళ్ళి అడగొద్దు, గుర్తు రావట్లే అలాంటి ప్రాణాలు, అలాంటి బహుజన బిడ్డలు ఈరోజు కేసీఆర్ దేవుళ్లాగా కనిపిస్తున్నాడా నీకు? ఒక్కడు చెప్పు, షెడ్యూలు కులాలకు సంబంధించి ముఖ్యమంత్రిగా ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఇది చేసింది, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇది చేశాడు అని ఎంతమంది నిన్ను నమ్మి బహుజనవాదం అంటూ వెనకొచ్చారు? వాళ్ళందరినీ మోసం చేసినావు ఈరోజు నువ్వు, వాళ్ళ ఆశల్ని మోసం చేసినావు, వాళ్ళ నమ్మకాన్ని మోసం చేసినావు. ఈరోజు నీకు కేసీఆర్ కంటే కాంగ్రెసే, కాంగ్రెస్ కంటే కేసీఆర్ నయం అనిపిస్తోందా? ఏదో తెలవక ఇగో ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే అసలు మైండ్ బ్లాక్ అయింది. ఎంత ప్యాకేజ్ తీసుకున్నానని చాలామంది అడుగుతున్నారు. నేను ప్యాకేజీ తీసుకునేవాడిని అయితే అధికార పార్టీ గేట్ల దగ్గర కూర్చునేవాడిని కదా. కూర్చోవు, ఎందుకో తెలుసా? అధికార పార్టీ నీకు ఎంపీ సీట్ ఇస్తాను, అధికార పార్టీ నీకు ఏదో పెద్ద పొజిషన్ ఇస్తాను అనలేదు. నీకు ఇస్తా అన్నది టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి. అది కాకుండా ఇదే అధికార పార్టీ నీకు అదే నాగర్ కర్నూలు నుంచి ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్తే ఖచ్చితంగా వెళ్ళేవాడివేమో కాదా? మరి ఏ సిద్ధాంతం కోసం? లిక్కర్ స్కామ్లో అవును ముడుపులు తీసుకుంది నిజమే, ఇదే లిక్కర్ స్కామ్లో నాడు నువ్వేం మాట్లాడావు, నేడు నువ్వేం మాట్లాడావు అన్నది మన ఛానల్లోనే పోస్టర్ వేసిన చూడండి. హా, కవిత లిక్కర్ స్కామ్లో వెళ్ళింది అంటే కనీసం ఆ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు వచ్చి ఆడ సాడామ సారదంద చేసిందని తెలిసిన పార్టీలో మేమేముంటామని బయటికి పోతాండ్రు. అలాంటిది బహుజన వాదాన్ని, విద్యార్థుల స్ఫూర్తిని, విద్యా వ్యవస్థను గురించి మాట్లాడే నువ్వు కేసీఆర్ ఒక పదవి స్థానంగానే వెళ్ళిపోయి మళ్ళీ నేను ఏమంటారు ప్యాకేజీలు తీసుకున్నానా, సూట్ కేసులు తీసుకున్నానా అని మాట్లాడుతున్నావని
ఆకునూరు మొరలి నుంచి మొదలు పెడితే నీతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు, మా మనోభావాలను దెబ్బతీశాడు అని బాధపడుతున్నారు. నేను ప్రశ్నించడానికి వచ్చినాడని తెలంగాణ పునర్నిర్మాణం అనే యజ్ఞంలో భాగస్వామి కావడం కోసం వచ్చాను. ఎవరు? కేసీఆర్ పునర్నిర్మాణం చేస్తాడా? మరి కేసీఆర్ పునర్నిర్మాణం చేస్తాడనే నమ్మకం ఉంటే ఆ రోజు ఎవరు సూట్ కేసులు ఇచ్చిర్రని తిట్టినావు? ఎవరు డబ్బులు ఇచ్చిర్రని తిట్టినావు? ఎవరు ఏమన్నారని బిఎస్పి పార్టీలో చేరినావు? చెప్పు, ఆ రోజు నువ్వు సూట్ కేసులు తీసుకున్నావా? ఈ రోజు నువ్వు సూట్ కేసులు తీసుకున్నావా? ఏ రోజు నీ మాట నిజం? లేదా రాజకీయం కోసం ఏ రోజు ఏ మాట మాట్లాడడానికైనా నువ్వు సిద్ధమా? ఇది తెలంగాణ ప్రజ అడుగుతున్న ప్రశ్న, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి మీద నమ్మకం పెట్టుకున్న కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్న. ఏదేమైనా కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన జెండాను ఎత్తుకున్నాడు అని ఎంతోమంది బీఎస్పీలో చేరిన యువకులు అడుగుతున్న ప్రశ్న. దొంగ ఆస్తులను రక్షించుకుందామని వచ్చిన వాడిని కాదు, భయంతో వేరే పార్టీలో చేరేవాడిని అంతకంటే కాదు. కాదు కాదు అనుకుంటే చెప్తున్నావు. దొంగ ఆస్తులున్న పార్టీతో నీకేం సంబంధం? కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతి చేయలే? నువ్వు మాట్లాడలే? గొర్రెల స్కామ్ గురించి నువ్వు మాట్లాడలే? కేటీఆర్ అవినీతి గురించి నువ్వు మాట్లాడలే? మరి అలాంటి అవినీతి పార్టీతో నీకు దోస్తాను ఎందుకు? ముఖ్యమంత్రి గేట్లు తెరిస్తే చాలామంది పిరికి పందలు, అసమర్థులు, స్వార్థపరులు, గొర్రెలు ఉరుకుతున్నారు. ఆ గొర్రెల మందలో ప్రవీణ్ కుమార్ ఒక్కడు కాదు. వాళ్ళు నయం స్వార్థం కోసం వెళ్తున్నారో, గొర్రెల మందలాగా వెళ్తున్నారో, పిరికి పందలుగా వెళ్తున్నారో, అసమర్థులుగా వెళ్తున్నారో, కానీ సారాదందా చేసిన పార్టీ, ఈ పార్టీలో ఉంటే మమ్మల్ని కూడా ఏమో అనుకుంటారు అని బయటకు వచ్చిండ్రు. కానీ నువ్వు సారాదందా చేసి ఇదే బహుజన బిడ్డలు అనేక మంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణమైన సారా, సారీ ఊళ్ళల్లో అనుకుంటారు వాళ్ళకు అర్థం కావాలని చెప్తున్నా, లిక్కర్ కొంచెం పాష్గా మాట్లాడాలంటే, ఎంతోమంది ఆడపిల్లల మాన ప్రాణాలు బలి కావడానికి కారణమైన లిక్కర్, ఎంతోమంది యువత తూగిపోయి మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్న లిక్కర్, ఇలాంటి ఒక స్కామ్ చేసిన మహిళా నేత పార్టీలోకి వెళ్ళావు చూడు, మరి నిన్నేమందా? నాటి ఉద్యమ కాలంలో అనివార్యంగా నేను కొన్ని మాటలు అనాల్సి వచ్చింది తప్ప ఇట్లా ఎట్లా పడితే అట్లా అసభ్యంగా బూతుకూతలు దిగలేదు, పరుష పదజాలంతో దురుసు మాటలతో తిట్టలేదు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు ఓడినా గెలిచినా ఒక్క తీరునే ఉండాలి. రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి బూతులు నేర్చుకున్నాడు అంటే చాలా ఈజీగా రేవంత్ రెడ్డి సార్ చెప్తాడు, కేసీఆర్ కేటీఆర్ నుంచే అని. కేసీఆర్ సార్, మీరు మాట్లాడిన బూతు పదజాలానికే శిష్యుడిగా ఆయన మాట్లాడతాడు. అగాధంలో ఉన్న తెలంగాణకు బీఆర్ఎస్ పాలనలో ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చుంటే నువ్వు ఫామ్ హౌస్కి పరిమితం అయ్యేటోడివి కాదు. ఉన్నవి ఎలాగో పోవు, వచ్చేటాయన ఎక్కువిస్తాడేమోనని జనం ఆశకుపోయి మోసపోయినరు. జనం ఆశకుపోయి మోసపోయినరా ఇంకోటో, కానీ ఉన్నవి ఎలాగో పోవు కాదు. నువ్వు ఉన్న ఏమీ చేయలేదు, చేస్తున్నా 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 అని ఒక మభ్య పెట్టి తెలంగాణ రావడం నుంచి మొదలు పెడితే 2019 కాదు కాదు ఉప ఎన్నికల దాకా కూడా దళితుల పేరు వాడుకొని సీటెక్కి కూసున్న నువ్వు మళ్ళా 2024 ఎన్నికల్లో మళ్ళీ అదే దళిత సిద్ధాంతాన్ని ఎంటేసుకొని గెలవడం కోసం అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేసినావు, ఆడ పేరు పెట్టినవే తప్ప నీ దిల్లో నుంచి వచ్చింది కాదు. అది నీ దిల్లో నుంచి వచ్చి ఉంటే నిజంగా ఆయన నిన్ను కాపాడేటోడు. ఇప్పుడు వాస్తవం అర్థం అవుతుంది. 3 నాళ్ళకే ముక్కు ఇరుస్తున్నారు. ఒకసారి ఓడితే నష్టమేం లేదు, గాడిద వెంబడి పోతేనే కదా గుర్రాల విలువ తెలుస్తుంది. వీళ్ళు గుర్రాలట, కాంగ్రెస్ వాళ్ళు గాడిదలట, ఎవరెమ్మటెళ్ళాలో పాపం జనాలకు తెలవదట. కేసీఆర్ సార్కి బాగా తెలుసట. గింత మేకపోతు గాంభీర్యం ఎందుకు సారు? పార్టీ నుంచి అందరు పోయి పార్టీ పుట్టుకుమని నలుగురు మీద మిగుతారో లేదో అని అర్థమవుతుంటే ముందు గింత మాట్లాడినావు కదా నువ్వు, ఇవన్నీ పక్కన పెట్టు, కూతురు గురించి మాట్లాడు. చేసిందా లేదా సారదందా చెప్పు. 100 కోట్లు ఎన్నికల కోసం మమ్ముతాంటే కాదు బిడ్డ, ఉద్యమానికి ముందు ఆటోలో తిరిగిన నువ్వు 25 లక్షల వాచి ఏ బిజినెస్ తెచ్చినావు బిడ్డ అని అడిగినవా? ఏ వ్యాపారం చేస్తే తెలంగాణ ప్రజలేమో ఏడేసిన గొంగలు ఆడల్లాగే ఉన్నారు, నువ్వు మాత్రం గిట్లా పాషు చీరలు పాషుగా మెయింటైన్ చేయడం, కొత్త కొత్త కార్లు ఏడు నుంచి వచ్చినాయి బిడ్డ అని అడిగినవా? దోసుకోండి అమ్మ దోసుకోండి, మీకోసమే రాష్ట్రాన్ని తీసుకొచ్చినా అన్నట్టు అప్ప చెప్పినావు. ఆమె దోసుకోవడం ఏడదాకపోయిందంటే ఆడోళ్ళు అసహించుకునే సారదందా చేసేదాకా పోయింది. ఇప్పుడు మళ్ళీ మేము మచ్చలేని చందమామలం, మాకు మచ్చ పెట్టాలని చూస్తే ఊకుంటామా? పాపం జనాలు ఎర్రోళ్ళయా టోటేసిండ్రు, త్వరలోనే మళ్ళీ నువ్వే కావాలి దేవుడా అని వస్తారు. ఎంత ఎంత ధీమావి పొగరమాటలా, లేకపోతే ఇంకొకట అంటారు జనాలు. ఇప్పటికి కూడా జనాలు తప్పు చేసిండట, మీ తప్పు కనబడట్లే, నీ బిడ్డ తప్పు కనబడట్లే, కాళేశ్వరంలో కుంగిపోయినా కనబడట్లే, మేడిగడ్డ 2 పిల్లర్లే కదట. మాటలు ఏం చెప్తున్నావు, నీ మాటలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జతగట్టిండు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద గింత అయినా ఉండేది అభిమానం. ఈ పార్టీలో చేరినాక గది కూడా పోయిందంటారు చాలామంది. ఏవో రాజకీయ నాయకుల గురించి మాత్రమే ఒకటి అర్థమైంది ఏంటంటే, ఈ రాజకీయ నాయకులంతా బిజినెస్గా చేస్తున్నారు. వాళ్ళ రాజకీయం పార్టీలో గెలవడము, ఓడడము, కోట్ల కోట్లు ఖర్చు పెట్టడము. ఎందుకంటే ఒక బిజినెస్లో పెట్టిన పెట్టుబడిలాగా మనుషులను కూడా ఇక్కడ బిజినెస్లలో ఒక వస్తువులాగా చూస్తారు. ఇంత గొన్నం కదా, ఎంతకైనా అమ్మొచ్చు వీళ్ళ ప్రజాస్వామ్య విలువలను అని ఆలోచిస్తారు. కాబట్టి నోటుకు దిగజారి ఓటు వేయకండి. గిట్నే వస్తువుల్లాగా ఏదో రోజు అమ్మేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.